వారాంతం వస్తే చాలు, విశాఖలో అధికారులు ఫుల్ యాక్టివ్ అయిపోతున్నారు. బుల్డోజర్లు ఇతర సామాగ్రిని పట్టుకుని లక్ష్యం వైపు దూసుకెళ్తున్నారు. నోటీసులు అనేవి ఒకసారి ఉంటున్నాయి, ఒక్కొక్కసారి ఉండట్లేదనే ఆరోపణలు ఉంటున్నాయి. కూల్చివేతలు, ఖాళీలు చేయిస్తూ రకరకాల వ్యవహారాలు నడుస్తున్నాయి వైజాగ్లో. లీజు అక్రమం అంటూ ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్ని ఖాళీ చేస్తున్న సమయంలో అధికారులు మాజీ మంత్రి గంటకు చెందిన భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. విజయరాంపురం అనేటువంటి గ్రామంలో 4.8 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రత్యూష అసోసియేట్స్ పేరిట కొనుగోలు చేశారు. గంట భూమి కొనుగోలు చేసినటువంటి సర్వే నెంబర్లో ఇనాం భూమి ఉంది. దీంతో గంట భూమి కూడా ఆక్రమణ అని హుటాహుటిన అక్కడ ఉన్న గేట్లు, ఇతర పరికరాలను తొలగించేసి ప్రభుత్వ స్థలం అని బోర్డులు పెట్టారు. గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి రాకముందు ఈ భూమిని కొనుగోలు చేశారని చెప్తారు. అప్పట్లో ఎలాంటి వివాదాలు లేవని, ఇప్పుడు కొత్తగా వివాదాలు తెస్తున్నారని ఆయన సీరియస్ అవుతున్నారు. కోర్టుకు వెళ్ళి కూడా ఉత్తర్వులు తెచ్చుకున్నానని ఆయన అంటున్నారు. బ్యాంకులు కూడా ఈ భూమిని తనఖా పెట్టుకుని రుణం ఇచ్చాయి. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారని కొద్ది కాలంగా విస్తృతంగా ప్రచారం జరిగింది. 2-3 సార్లు ముహూర్తం కూడా ఖరారైంది. కానీ ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. ఆయన రాకని మంత్రి అవంతి, విజయసాయిరెడ్డి కూడా అడ్డుకుంటున్నారని వైసీపీలోనే భారీగా ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా వైసీపీలో చేరడానికి రూట్ క్లియర్ చేసుకున్నారని కూడా అనుకున్నారు. ఈ కారణంగా టీడీపీని కూడా ఆయనకు ఎలాంటి పార్టీ పదవులు కూడా కల్పించలేదు. ఆయన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టారనే మాట ఉంది. అయితే విజయసాయిరెడ్డి పెట్టినటువంటి లక్ష్యాన్ని ఆయన లీగల్గానే డీల్ చేస్తూ గంటా శ్రీనివాసరావు చాలా స్ట్రాంగ్గా, చంద్రబాబు నాయుడు సైతం హ్యాపీ ఫీల్ అయ్యేలాగా లీగల్గా కోర్టుల ద్వారా పోరాటం చేయడం, వైసీపీలో జాయిన్ అవ్వకుండా టీడీపీకే కట్టుబడి ఉండడం, తన పార్టీ గెలుపుని వైజాగ్లో మళ్లీ వచ్చేలాగా శాసించడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికైనా కానీ సక్సెస్ అవుతాయనేటువంటి ఫీలింగ్లోనే టీడీపీ సపోర్టర్లు, గంటా సపోర్టర్లు ఉన్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడే గంటాకు చెందినటువంటి కొన్ని ఆస్తుల్ని కూల్చేస్తారని చెప్పుకున్నారు. రాత్రికి రాత్రి ఆయన చాలా తెలివిగా స్టే కూడా తెచ్చుకుని కాపాడుకున్నారు. ఆ తర్వాత సైలెంట్గా ఉంటూ తన కోల్డ్ వార్ని ప్రొసీడ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆస్తుల స్వాధీనం అంటూ హడావుడి జరుగుతోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే గంటాని పార్టీలో చేర్చుకోకుండానే ఇలాంటి ప్లానింగ్లు వేస్తున్నారని అనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనే చూడాలి.